క్రేజీ ఫన్నీయెస్ట్ ఎవరు చూడండి ఎప్పుడు జరిగిన ఒక వింత అయితే జరిగింది అనమాట నాకు. అండ్ ఇదైతే చాలా అదృష్టమైన వింత అనమాట. నేనైతే ఇంక్యుబేటర్స్ అయితే తీసేసాను అనమాట. నేను రెండో అకౌంట్స్లో నాకైతే ఇంక్యుబేటర్స్ అయితే రావడం జరిగింది. జస్ట్ మనకైతే ఓన్లీ 4 వోచర్స్ తోటనే అయితే ఇంక్యుబేటర్ తీయడం జరిగింది రెండు అకౌంట్స్లో. దాంతోపాటు నాకు డైమండ్ రాయల్ బండిల్ కూడా రావడం జరిగింది. అండ్ ఇదైతే మీకు అయితే ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ వింత ఏంటి దాని ట్రిక్స్ ఏంటి అనేది మీకు అయితే వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. గైస్ ముందుగా మన ఛానల్ కొత్త వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నో చెప్తాను అండ్ ట్రిక్స్ కూడా మీకు అయితే వస్తుంటాయి. గైస్ ఏమైందంటే క్యాజువల్గానే అయితే గేమ్ ఆడుతున్నాను. గేమ్ ఆడుతున్నాను నా దగ్గర డైమండ్స్ అయితే 60 ఉన్నాయి. 60 డైమండ్స్ ఉన్న ఏం చేయాలో తెలియక నేనైతే ఇంక్యుబేటర్ చూసిన అయితే నేను స్టోర్ నుంచి కొనుక్కున్నాను. స్టోర్ అంటున్నాను, సారీ, మిస్టర్ షాప్ నుంచి కొనుక్కున్నాను. అండ్ దెన్ తీసుకుని అయితే ఇంక్యుబేటర్కి అయితే వచ్చాను. ఇంక్యుబేటర్కి వచ్చేసి నేను స్పిన్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ ముందుగా నేను ఏం చేశానంటే క్లియర్ గేజ్ చేసుకుని అడం క్యారెక్టర్ని పెట్టుకున్నాను. అడం క్యారెక్టర్ పెట్టుకుని నేనైతే స్పిన్ చేస్తున్నాను. అండ్ అప్పుడు జరిగింది అయితే నేనైతే షాక్ అయిపోయినాను. అసలు ఏమైందో నాకు అర్థం కాలేదు. నా దగ్గర 4 వోచర్స్ అయితే ఉన్నాయి. నేను 4 వోచర్స్తో నేనైతే స్పిన్ చేశాను. మొదట నాకైతే ఎవల్యూషన్ స్టోన్ రావడం జరిగింది. అండ్ దాని తర్వాత నేనైతే మెల్లమెల్లగా స్పిన్ చేస్తున్నాను. 2-3 స్పిన్స్ అయ్యాక నాకు ఒక 2 ఎవల్యూషన్ స్టోన్స్ అండ్ ఆల్సో 2 బ్లూ ప్రింట్లు రావడం జరిగింది అనమాట. నేనైతే నా అకౌంట్లో నా మెయిన్ అకౌంట్ చెప్తున్నాను. అండ్ అకౌంట్లో అయితే స్క్రీన్ రికార్డింగ్ చేయలేదు. నేనైతే వస్తుంది అనుకోలేదు. బట్ నేను స్క్రీన్ రికార్డింగ్ చేయకుండా ఫాస్ట్గా ఆతృతలో వేసేసాను. దాని తర్వాత స్క్రీన్ కొలేదు. మళ్ళీ ఈ ట్రిక్ని మా తమ్ముని అకౌంట్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదైతే మా తమ్ముని అకౌంట్ అనమాట. ఇందులో నేనైతే స్పిన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు నేనైతే స్పిన్ చేస్తున్నాను. నా దగ్గర అయితే ఇప్పుడు నాకైతే 3 ఎవల్యూషన్ స్టోన్స్ అయితే ఉన్నాయి ఇందులో. అండ్ నా దగ్గర బ్లూ ప్రింట్ లేదు. నేను బ్లూ ప్రింట్ కోసం చూస్తున్నాను. బ్లూ ప్రింట్ వస్తుందా రాదా మీరైతే చూడండి. ఇది ఫేక్ అనుకుంటే మీరు అయితే ఇక్కడ ప్రూఫ్ అయితే ఇక్కడ చూడొచ్చు. మీరైతే నేను స్పిన్ చేశాను చూడండి. ఇప్పుడైతే మనకి బ్లూ ప్రింట్ వస్తుందా లేకపోతే ఎవల్యూషన్ స్టోన్ వస్తుందా అని. అండ్ అయితే నేను స్పిన్ చేశాను చూడండి. మీరైతే మనకైతే ఎవల్యూషన్ స్టోన్ అయితే రావడం జరిగింది. నేనైతే ఎటువంటి ఏం చేయలేదు. నేనైతే డైరెక్ట్ స్పిన్ చేశాను. నాకైతే ఎవల్యూషన్ స్టోన్ రావడం జరిగింది. అండ్ మళ్ళీ నేనైతే ఇప్పుడైతే ఇంకో స్పిన్ చేస్తున్నాను. మేమైతే ఇప్పుడు బ్లూ ప్రింట్ వస్తుందా లేదా ఒకసారి చెక్ చేద్దాం. నేనైతే స్పిన్ అయితే చేస్తున్నాను. క్లియర్ క్యాచ్ చేస్తున్న ముందు అయితే క్లియర్ క్యాచ్ అయితే మీరైతే 4-6 టైమ్స్ అయితే ఖచ్చితంగా చేయండి. ప్రతి స్పిన్కి మీకైతే వచ్చే ఛాన్సెస్ అయితే చాలా పెరుగుతుంటాయి అనమాట. నేనైతే చేస్తున్నాను. నాకైతే ఇది వచ్చింది. నేను అందుకే చెప్తున్నాను 2 అకౌంట్స్లో వేసాను గైస్. నేను 2 అకౌంట్లో వేసాను కాబట్టి చెప్తున్నాను. అసలుకి నేను షాక్ అయిపోయినాను. అసలు ప్రతి స్పిన్కి అసలుకి మైండ్ పోయింది. అసలు చెప్తున్నాను అసలు నాకు షాక్ అయిపోయినాను. అసలు అర్థమే కాలేదు నాకు. ప్రతి స్పిన్లో నేను ఏదనుకుంటే అది రావడం జరిగింది. అండ్ ఆల్సో నేను అలాగే చేశాను. దాని తర్వాత ఇప్పుడైతే స్పిన్ మిస్ అయింది. బట్ ఇదైతే నెక్స్ట్ స్పిన్ నాకైతే వస్తుంది. ఇక్కడ చూడొచ్చు నేను దాని తర్వాత చూసుకుంటే డైమండ్ రాయల్ వచ్చారు కూడా నాకు ఒకటే స్పిన్ చేశాను. డైమండ్ రాయల్ కూడా నాకు వచ్చేసింది. మిగతా ఫోటోస్ కూడా పెడతాను అనమాట. ఇప్పుడైతే మేము అయితే ఇప్పుడు స్పిన్ చేద్దాం. ఇప్పుడైతే వస్తుందా లేదా ఒక్కసారి అయితే చేసుకుందాం. అండ్ ఇట్స్ గాన్. ఇప్పుడైతే మనం చూసేది గైస్ నాకైతే రావడం జరిగింది. అండ్ ఇది ఇలా అయితే నాకైతే 2-3 టైమ్స్ అయితే జరిగింది అనమాట. నా అకౌంట్లో జరిగింది. అండ్ ఇప్పుడైతే మా తమ్ముడు అకౌంట్ జరిగింది. ఇప్పుడైతే నా దగ్గర వోచర్స్ లేవు కాబట్టి నేను అయితే ఆపేశాను. అండ్ నెక్స్ట్ ఇంకోటి అయితే చేస్తాను అనమాట. నా అకౌంట్లో చూస్తే నేను అయితే ఫస్ట్ ఒకసారి చేసాను కదా, అందులో ఆల్రెడీ నా దగ్గర అయితే 4 ఎవల్యూషన్ స్టోన్స్ ఉండేవి. అండ్ నాకు ఒక బ్లూ ప్రింట్ వచ్చింది ఫస్ట్ స్పిన్ చేయగానే నా అకౌంట్లో. అయితే నేను ఏం చేశానంటే డైరెక్ట్ నేనైతే నార్మల్ బండిల్ నాకైతే నార్మల్ లెవెల్ లాస్ట్ బండిల్ ఉంటుందో దాన్ని అయితే తీస్తాను. అండ్ నా దగ్గర ఇంకా 3 వోచర్స్ అయితే ఉన్నాయి. దాన్ని ఆ బండిల్ ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత నేను అయితే మళ్ళీ దానితో స్పిన్ చేస్తే నాకు అప్పుడు తెలిసింది ఏంటంటే అన్ని స్పిన్ చేస్తుంటే నాకైతే 2 బ్లూ ప్రింట్ ఎవల్యూషన్ స్టోన్ రావడం జరిగింది. ఇంకో బ్లూ ప్రింట్ రావడం జరిగింది. ఇప్పుడు నా దగ్గర ఏంటంటే నా దగ్గర 3 ఎవల్యూషన్ స్టోన్స్, దాంతోపాటు ఒక బ్లూ ప్రింట్ అయితే ఉంది. ఆ బ్లూ ప్రింట్ నేను వేసేసుకోకపోతే నాకైతే ఇంకో బండిల్ వచ్చేది. అంటే నాకు మెయిల్ బండిల్ ఇంకో ఎల్లో కలర్ ఉందిగా, ఈ బండిల్ అయితే వచ్చేది అనమాట. నేనైతే చాలా మిస్ అయిపోయాను. మిస్ అయిపోయాను నా దగ్గర అయితే ఇప్పుడైతే వోచర్స్ కూడా లేవు. నేను మళ్ళీ స్పిన్ చేయాలంటే అండ్ నేనైతే నార్మల్ బండిల్లో అయితే అడ్జస్ట్ చేసుకున్నాను. అండ్ మీరు కూడా ఈ ట్రిక్ ఫాలో అవ్వాలనుకుంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరైతే క్లియర్ క్యాచ్ చేసేసండి. 6-5 టైమ్స్ అయితే చేసేస్తే తర్వాత యాడం క్యారెక్టర్ పెట్టుకుని, యాడం క్యారెక్టర్ అయితే మనకి మంచి క్యారెక్టర్ అనమాట. ఇలాంటప్పుడు మనకి యాడం క్యారెక్టర్ ఒక విలువ అనేది తెలుస్తుంది. ప్రతి ఒక్కరైతే యాడం క్యారెక్టర్ పెట్టుకుని క్లియర్ క్యాచ్ చేసేసి నేను ఏ విధంగా చూసానో ఆ విధంగానే ట్రై చేయండి. వోచర్స్ తోటి చేయండి. డైమండ్స్ పెట్టకండి. డైమండ్స్ వేసేసుకోకుండా ఉండాలంటే వోచర్స్ తీసుకోండి. మీకైతే ఉన్నాయి కదా మేము షాప్లో, అందరికీ ఎక్స్చేంజ్ చేసుకోండి. అండ్ మనకి ఫ్రీగా వస్తుంది మనకు వోచర్స్, అందరూ కూడా మీరు చేసుకోవచ్చు. అండ్ అలా చేసేస్తే మీరైతే ట్రై చేయండి. మీకు వస్తుందో లేదో మీకే తెలుస్తుంది. నాకైతే ట్రిక్ అయితే ఫాలో అయింది. అండ్ నాకు ఆల్సో పాటు నాకు డైమండ్ రాయల్ బండిల్ కూడా నాకు ఈ విధంగానే ఒక స్పిన్కి వచ్చింది అనమాట. ఈ షాక్ వేసాను. సో ప్రతి ఒక్కరైతే ట్రై చేయండి. మీకు కూడా వస్తుందో లేదో, మీరు లక్ బాగుంటే మీరు అయితే ట్రై చేయొచ్చు. ఇది ఇంక్యుబేటర్ మీద కావచ్చు, మీకు డైమండ్ రాయల్ వచ్చారు మీద, దాంట్లో వెపన్ రాయల్ కూడా ట్రై చేయండి. నాకైతే డైమండ్ రాయల్ కూడా వచ్చింది. నాకు మా ఫ్రెండ్ కూడా వచ్చింది ఈ ట్రిక్ ఫాలో అయితే. అండ్ మీరు కూడా ట్రై చేయండి అన్న. అండ్ మీకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇది గైస్ వీడియో. మీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి కొత్త వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇలాంటి ట్రిక్స్ అయితే మీ ముందుకైతే మళ్ళీ తీసుకొస్తూనే ఉంటాను. అండ్ అంటిల్ దెన్ కీప్ వాచింగ్ రాహుల్ తెలుగు గేమింగ్. దిస్ ఇస్ రాహుల్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ గైస్, లవ్ యూ సో మచ్.